నాకేమొద్దే, నీకు జీతం కావాలి కదా, అందుకే పిలిచాను. పిలిచి మరి జీతం ఇచ్చే మీ ఇలాంటి ఓనర్లు ఎంత మంది ఉంటారు అమ్మగారు, ఇవ్వండి. నెలలో పడిన కష్టం అంతా జీతం తీసుకున్నప్పుడు మర్చిపోతాను అమ్మగారు. అమ్మగారు ఇందులో 1000 రూపాయలు తగ్గేయండి. తగ్గలేదే, నేనే కట్ చేశాను. ఎందుకు అమ్మగారు? 2013 లో మీరు 10,000 అప్పు తీసుకున్నారు, ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ నెల నుంచి మీ జీతాల్లో 1000 రూపాయల చొప్పున కోసేస్తున్నాను. అమ్మగారు మాలాంటి చిన్న జీతగాళ్ళకి 1000 రూపాయలు అంటే చాలా ఎక్కువ అండి, ఒక్కసారి ఆలోచించండి. అదేం కుదరదు, ఈ రాజ్యం డెసిషన్ ఏ ఫైనల్. నెలకు 1000 రూపాయలు చొప్పునైతేనే నీ అప్పు త్వరగా తీరిపోతుంది. నాకిప్పుడు ఎలాగో డబ్బు అవసరం కూడా చాలా ఉంది. అంతగా అవసరమైతే ఆ ఫ్లాట్ అద్దెకిస్తే డబ్బులు వస్తాయి కదా. ఏంటే వెదవ సలహాలిస్తున్నావు, ఇంతకీ ఆ డబ్బులైనా తీసుకుంటావా లేదా? పోన్లేండి అమ్మగారు, మీరు చాలా కష్టాలు ఉన్నారుగా, ఈ డబ్బులు కూడా మీరే తీసుకోండి. ఐసో, కోడితో పులుసు పెడతావా, చేపలతో ఇగురు పెడతావా, లేకపోతే పీతలతో ఫ్రై చేస్తావా? సట్టిలో సద్దన్నం పెడతా. సద్దన్నమా, అదేంటే అమ్మగారు డబ్బులు లేదా? లేదు మావా, అప్పుడెప్పుడు 2013లో మనం డబ్బులు తీసుకున్నామంట, అందుకని ఇప్పుడు కట్ చేశారు. అవునా, ఇప్పుడు ఏం చేద్దామే, అమ్మగారు ఇచ్చే డబ్బులతో ఫుల్ బాటిల్ వేసేసి కోడిని కోసేసి ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. రేపు అమర్ది బాగున్నావా? చెంటి బావా నువ్వా? మరి ఎవరు అనుకున్నావు, మీ బావ చంటినే. బావా ఏంటి బావా, ఒళ్ళంతా నగలు కొంపదీసి మీ ఓనర్ని చంపేసి ఆ నగలను ఇక్కడికి వేసుకుని వచ్చేసినావా? నువ్వు పోరా బాబు. ఉండరా, నేనేం మాటలు చేయట్లేదు, వ్యాపారం చేస్తున్నాను. వ్యాపారమా? ఏ వ్యాపారం? బోకరేజీ. నువ్వు చిన్నప్పుడు బాగా పక్కలేసేటప్పుడు అనుకున్నాను రా, పెద్ద అయితే పక్క వ్యాపారం చేస్తావని. ఏంట్రా నోరు మూసుకునేది, నువ్వు ఒక్కసారి మా ఇంట్లో నువ్వు ఒప్పుకోను, పో నువ్వు వెళ్ళరా. నేను చెప్పేది ఆలకించరా, నా పేయింగ్ గెస్ట్. నువ్వు చెప్పేది నేనే ఆలకించేదే, పో. అన్నీ చెప్పేది ఏంది, వాడు చెప్పేది చీప్ లిక్కుల డ్రాప్. నేను మా ఏరియాలో ప్లాట్ లో అతికిప్పిస్తున్నాను, అందులో సగం నేను కమిషన్ గా తీసుకుంటాను. అంత లాభం వస్తుంది అన్నయ్య? అవును చెల్లి, ప్లాట్ చూపితే అందులో సగం డబ్బులు మనకిస్తారు. ఇదిగో బామర్ది, వచ్చే నెలలో మీ అక్క నేను బ్యాంకాంగ్ వెళ్తాను. ఈ పని బాగుందిరా, ఈ అపార్ట్మెంట్ లో కూడా ప్లాట్లు ఏమైనా ఉంటే చెప్పు, అతికిప్పిచ్చేద్దాం. అదేంటంటే మా అపార్ట్మెంట్ లో ఏ ఫ్లాట్ ఖాళీ లేదన్నయ్య, అందరూ ఓనర్లే ఉంటారు. 4 రోజులు ఊరలే ఓనర్స్ ఉంటారు కదా, చెప్పు పేయింగ్ గెస్ట్ లకి అతికిచ్చేద్దాం. అదేంటి, వాళ్ళు వచ్చి 1-2 రోజులు ఉంటారు, 2,000 గానీ 5,000 గానీ ఇస్తారు. అట్టంటే అట్టంటే కూడా ఏట్లేవన్నయ్య. అవునా అమ్మా, వెళ్తాను బాబా. అలాగే బాబా, బ్యాంకాంగ్ వీడియోస్ నీకు వాట్సాప్ పెడతానులే. అలాగే బాబా. అదేంటే చెకోడి ప్లాట్ ఖాళీగానే ఉంది కదా, ఎందుకు చెప్పలేదు? వెయిట్ చెయ్యి మావా, వస్తుందో రాదు. రామావా వస్తుంది. అమ్మగారు ఏంటే, ఇందాక మాటలు మీరు వెళ్ళిపోయా, ఇప్పుడు ప్రత్యక్షమయ్యా? ఇందాక మాట మీరు తీరు చూస్తే మా మావ నా చెవి పట్టుకుని తీసుకొచ్చాడు అమ్మగారు. ఏంటే అమ్మగారు ముందు నిలబడే మాట్లాడుతున్నావు? క్షమించు మా అమ్మగారు. ఏంటే ఐసు, ఇందాక పోస్ కొట్టి పో అన్నట్టు మాట్లాడా, ఇప్పుడు రమ్మనకుండానే వచ్చి ఇవ్వకుండానే లాక్కుంటున్నా? ప్రతిరోజు తిండి పెట్టే మీరు పూట గడవున్నప్పుడు పక్కన ఉండాలి గాని వదిలిపోకూడదని మా మావ చెవి మేలేసి మరీ చెప్పాడు అమ్మగారు. ఏమావా? మరేనండి అమ్మగారు, ఈ విషయం తెలిసాక నేను తిందామని వడ్డించుకున్నా మటన్ పులుసు, చికెన్ ఇగురు, పీతల ఫ్రై అన్ని వదిలేసుకుని వచ్చేసానమ్మా. ఓరే అవుదాం, నేనున్న పొజిషన్ ఏంటి, నువ్వు చెప్తున్న మెన్యూ ఏంట్రా? మెనూ కదండి, మెయిల్ చేసేదే. మెయిల్ చేసేదా, ఏంట్రా అది? ఈ అపాయం నుంచి మిమ్మల్ని బయటికి లాగే ఉపాయం అమ్మగారు. ఏయ్ మ్యాటర్ చెప్తారా, లేకపోతే మీ ఇద్దరిని మూటలో కట్టి మూజిలో వేయమంటారా? ఒట్టి పిచ్చిది అమ్మగారు, ఒళ్ళు పెంచింది కానీ బుర్ర పెంచడం లేదు. అమ్మగారు ఒకప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అన్నారు కదండి, ఇప్పుడు ఇల్లు కట్టి చూడు, పెయింట్ గెస్ట్ కి ఇచ్చి చూడు అంటున్నారు. ఒరేయ్ అది పెయింట్ గెస్ట్ కాదురా, పేయింగ్ గెస్ట్. అందరూ మీరు ఒప్పుకుంటే ఈ ప్రాబ్లం నుంచి బయటపడినట్టే. ఏంటే పడేది, ఎవరినెవరినో తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి. అమ్మగారు పద్ధతి గల వాళ్ళతో ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి? కానీ పద్ధతి గల వాళ్ళు ఎక్కడ దొరుకుతారు? అమ్మగారు మీరు ఊరండి, ఊరంతా ఎత్తికి నేను తీసుకుని వస్తాను. ఊరంతా వెతికి మీరు తీసుకొచ్చినా నా ఇల్లు ఇచ్చేసి నన్ను ఎక్కడ ఉండమంటారా? అమ్మగారు దీంతో పని చేయించుకునే దీని సచ్చి తెలివితేటలు మీకు వచ్చేసే. అమ్మగారు
అమ్మగారు, నేను చెప్పేది మీరు ఉండే ఇల్లు కదండి, ఆ చక్కడు కడి ఉండేది ఇద్దాం అనుకుంటున్నాను. మరి వాడిక్కడ ఉంటాడ్రా? వాడికి ఇల్లు ఎందుకు అమ్మగారు, పొద్దంతా ఇక్కడ ఉంటాడు, చీకడైతే ఆడుంటాడో వాడికే తెలీదు. మీరు చెప్పండి అమ్మగారు, వింటాడు. కానీ వాడిని ఖాళీ చేయించమంటే నాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. మీ ఇష్టం అమ్మగారు, 1వ తారీఖు రాగానే ఇబ్బంది పడతారు, 1-2 రోజులు ఇబ్బంది పడతారు, మీ ఇష్టం. ఊరుకోకే ఫ్యూచర్ గుర్తు చేసి నన్ను ఫ్రస్ట్రేట్ చేయకు. సర్లే, వాడికి ఏదో ఒకటి చెప్పి బయటికి పంపిస్తాం. వాల్యూ ఇంత తక్కువ పెట్టుకున్నాను కాబట్టి ఇంత వాల్యుబుల్ విషయం తెలిసింది. చూస్తా ఈ చెకోడిని ఖాళీ చేయించేవాడు ఎవడొస్తాడో చూస్తా. ఉత్తరం ఊపుంది, ఈశానం ఎరగదీస్తుంది, తూర్పు టూ మ్యాచ్ ఆజ్ఞం అదరగొట్టేస్తుంది. ఎవరండి మీరు, ఇక్కడ ఏం చేస్తున్నారు? నా పేరు తబలా అండి. తబలానా? అందులో ఏం చూస్తున్నారు? వాస్తు. ఎందుకు? మాయగారు దేశంలోనే పెద్ద సంగీత కళాకారులు, పైగా ధనవంతుడు. అంత గొప్పోడా? అంత గొప్పోడా కాదు, గొప్పవాళ్ళకే గొప్పోడు. అంత గొప్పల దగ్గర పనిచేసేవాడువే, ఇక్కడికి ఎందుకు వచ్చావు? మాయగారికి కూతురుందండి, పేరు చిన్నారి. ఆమెకి సంగీతం అంటే ఇష్టం, ఎక్కడ ప్రదర్శన ఉన్నా ప్రదేశం పట్టించుకోకుండా వెళ్తుంది. రేపు ఇక్కడ దగ్గరలోనే ప్రదర్శన ఉందండి, 2 రోజులు ఉండటానికి ఇల్లు కావాలి. ఈ అపార్ట్మెంట్ అయితే కరెక్ట్గా ఉందండి. అంత గొప్ప అపార్ట్మెంట్ ఎందుకుంటారు? పెద్ద స్టార్ హోటల్ ఉంటారు కదా. నువ్వు ఉండు మావా, చెప్తున్నాడుగా వాస్తని. అయితే గట్టిగానే ఖర్చు అవుతుంది మరి. ఇల్లు కొత్త వ్యాపారం మొదలెట్టినట్టున్నారు. ఎంత అవుతుంది? 5,000. కానీ ఒక షరతు. ఏంటిది అది? మా అమ్మగారికి 3,000 ఇవ్వాలి, మాకు 2,000 ఇవ్వాలి. 2,000? అబద్ధాలు ఆడతాం, అమ్మాయి గారికి అస్సలు నచ్చదు. మాకు కమిషన్ పోతే మాకు నచ్చదు. సరేలే అండి, అమ్మాయి గారి కోసం తప్పదు. ఇంతకి ఫ్లాట్ నెంబర్ ఎంత? 104. నా ఫ్లాట్ 104 అంటే టోటల్ 5. మంచి నెంబరే, రాండి పర్చేజ్ చేస్తా. నా రూమ్ ని వీడి పేయింగ్ గెస్ట్కి ఇస్తారా? అది 2,000 కమిషన్ తీసుకొని. 2,000 కమిషన్ అమ్మాయి, అమ్మాయి 2,000 కమిషన్ వాడేసుకుంటా. అమ్మగారు, 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 ఇతని పేరు తబలా అండి. ఎందుకు వచ్చారంటే, తబలా గారు చెప్పండి. ఇదండి సంగతి. ఒరే నల్ల నిలువు పొట్టబ్బాయ్, నువ్వు చెప్పిన తర్వాత నా కాళ్ళు ఆగట్లేదు. ఎందుకండి? పేయింగ్ గెస్ట్లతో ప్రాబ్లమ్స్ వస్తాయి, కానీ ఇంత సాంప్రదాయమైన అమ్మాయి కుర్తి కాలం ఏంటి? ఎంత కాలమైనా ఉండొచ్చు. సరేనండి, రేపే వస్తాం. అలాగే వెళ్తున్నానండి. అమ్మగారు, మా పని అయిపోయింది, ఆ చెగుడి సంగతి. మధ్యలో డబ్బులు వస్తుంటే ఆ దరిద్రుడు ఎందుకే? చివరికి మా మేడం గారు కూడా ఇలా తయారయ్యారా? అందుకే అంటారు ధనం మూలం ఇదం జగత్ అని. చెకోడే, నువ్వు ఏడవద్దురా, ఎదుటి వాళ్ళని ఏడిపించాలి. మేడం, మేడం. రారా చెకోడి, ఇప్పుడే నిన్ను పిలుద్దాం అనుకుంటున్నాను. ఏం లేదు మేడం, నేను 3 రోజులు అజ్ఞాతవాసిని అయిదాం అనుకుంటున్నాను. అంటే? మా ఊరి మీద నాకు బాగా బెంగొచ్చేసిందండి, ఇక 3 రోజులు నేను కనపడను, మా ఊరు వెళ్ళిపోతాను. బాబు చెకోడి. మీరు చెకోడి అన్నా పకోడి అన్నా నేను ఇక్కడ ఉండనండి, మా ఊరిని నేను చాలా మిస్ అవుతున్నా. కానీ స్క్రీన్ ప్లే, స్టోరీ, డిస్కషన్ ఏం కావాలరా? స్టోరీ, స్క్రీన్ ప్లే, డిస్కషన్ మనం 3 రోజులు బ్రేక్ ఇస్తే వాళ్ళు ప్రశాంతంగా షూటింగ్ చేసుకుంటారు. లేండి, ఎలా నటిస్తుందో చూడండి, ఆవిడ ఎంత నటించిన 2018 అంది నాదే. సర్లేండి మేడం, నేను వెళ్ళొత్తాను. నేను లేని చూసి ఆ సీప్లికర్ గాడు ఆ సిల్కర్ దుంప మొహంది నా రూమ్ అంతా పాడు పాడు చేస్తుంది, మీరే దగ్గరుండి క్లీన్ చేయించండి. అలాగేరా. ఈ రాజ్యం ఏమైనా పని జరగాలని ప్లాన్ చేయక్కర్లేదు, జస్ట్ ఆలోచిస్తే చాలు, అది జరిగిపోతుంది.
అబలా, సామాన్లన్నీ లోపల పెట్టించు. ఓకే అమ్మాయి గారు. వాచ్మెన్ ఈ మా ఫ్లాట్ లో పెట్టండి. అలాగే. అంతకు ముందు మా ఓనర్ పరిచయం చేయాలి. అమ్మాయి గారండి, వాండర్కి పరిచయం చేస్తారంట. సరే వెళ్దాం పద. అమ్మగారు అమ్మగారు. ఏంట్రా పెయింట్ గెస్ట్ వచ్చారు అమ్మగారు. పెయింట్ గెస్ట్ కాదురా, పేయింగ్ గెస్ట్. నమస్తే అండి, నా పేరు రాజ్యం. నమస్తే అండి, నా పేరు చిన్నారి. మీ గురించి మీ తబలా చెప్పాడులేండి. ఇంతకీ ఆ ఫ్లాట్ సైలెంట్ గా ఉంటుందా? మీకు నిశ్శబ్దం అంటే ఇష్టం అనుకుంటా. ఆ చుట్టుపక్కల అరిచే పిల్లలు కానీ మొరిగే కుక్కలు కానీ లేవు, సో మీకు ప్రాబ్లమే లేదు. నేనెప్పుడు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటాను, నాకు డిస్టర్బెన్స్ గా ఉండకూడదు, అందుకే అడిగాను. ఇక్కడి నుంచి ఇది పాటలతో చంపేస్తుంది అనుకుంటా. మా మేడం గారు పాటలు బాగా పాడతారు, వింటారా? వద్దులే, తర్వాత వింటాను. ఉండండి, మీకు కాఫీ పెడతాను. వద్దులేండి, ముందు ఫ్లాట్ కు వెళ్ళి చూసొస్తాను. ఎవరిది అమృత గాత్రం? నీ చరణం కమలం మృదులం, నా హృదయం పదిలం పదిలం. నీ పాదాలే రసవేదాలు, తను కరిగించే నవనాదాలు. అభియదలో ఉంచిన చాలు, ఏడేడు జన్మాలు. మీరు షేవింగ్ చేస్తూ పాడుతున్నారనుకున్నాను. సాధన చేస్తూ పాడుతున్నాను. మీరు షేవింగ్ చేస్తూ పాడడం లేదా? ఇంతకీ మీరెవరు? నేను 104 ఫ్లాట్ కి పేయింగ్ గెస్ట్ గా వచ్చాను. ఓ, అది మీరేనా? స్వాగతం. ఇంతకీ మీ పేరేంటి? ఫిడెల్. ఫిడెలా? నా పేరే. మీరు మోస్తున్నారు. మీరు పాటలు చాలా బాగా పాడతారా అండి? పాటే నా ప్రాణం, పాటే నా ఊపిరి. మీరు పాట పాడుతుంటే ఎంతసేపైనా వినాలనిపిస్తుంది. అది నా గొప్పతనం కాదు, సంగీతంలో ఉన్న మాధుర్యం. నాకు కూడా పాటలంటే చాలా ఇష్టం. ఇంతకీ మీరేం చేస్తుంటారు? నేను మ్యూజిక్ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను. మీలాంటి కళాకారిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉందండి. అది నేను చెప్పాలండి, మీరు సంగీత విద్వాంసులాగా పాడుతున్నారు. అసలు ఎంతటి తీయటి గొంతు అండి! నిజంగా ఇలాంటి గొంతు నేను ఎక్కడ వినలేదండి. ఇన్నాళ్ళు నా పాట వినేవాళ్ళే లేరనుకున్నాను, ఇప్పటికీ మీరు దొరికారండి. నా కోసం ఒక్క పాట పాడండి. నా కోసం ఒక్క పాట పాడండి. ఇంతకి మీ పేరేంటండి? చిన్నారి. మీ పేరు మీదనే పాట పాడతాను. చిన్నారి చిన్నారి. అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే, నీ నడకాని కొలుకు అన్ని అన్ని చిత్రాలే. పరిగణి పరుగుల కిలకిలలాగోదారి. ఎలా ఉంది ఈ ఫిడెల్ పాట? అద్భుత. సన్నగుర్రె సగం పాటకే పడింది. చిన్నారి, నీకు కావలసినవన్నీ ఐసు వండింది అనుకోకు, నీకిష్టమని నేనే ఉంటాను. అమ్మగారు, టేస్ట్ కొద్దిగా అటు ఇటు ఉన్నా అడ్జస్ట్ అయిపోమ్మా. సంగీతం ఉండాలి కానీ సర్దుకుపోవలసిన అవసరం ఏముందండి? వింటూ పైకి పొమ్మన్నా పోతాను. కూర్చో కూర్చో. ఇంకా అలానే చూస్తావంటే గేదె మోహన్ దానా వడ్డించు. నాకు కాబోయే రాకుమారికి ఇక్కడ భోజనం ఏర్పాటు చేశారా? అల్లిబిల్లి కథలు చెప్పి బయటికి రప్పించరు. అల్లిబిల్లి కథలా రావే, ఏంటమ్మా నేను వండిన కూర అంత బాగుందా? వినపడే సంగీతం బాగుంది. సంగీతమా? అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి. ఉన్నట్టుండి పాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయే? గేదె మొహాలకేం తెలుస్తాయండి? ఇది గేదె మొహం అని నన్నందా తన్ననుకుందా? అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి. అల్లి బిల్లి కలలా రావి, అల్లుకున్న కథలా రావి. మల్లె పూల చినుకై రావే, పల్లబించు పలుకై రావే, వేచే ఎదలో వెలుగై రావే.
ఏంటండి ఇలా వచ్చారు? మళ్ళీ మీరేనా? నిలువెత్తు సంగీతాన్ని నువ్వు మీరు అని సంబోధిస్తారా? మరేమనాలండి ఫిడెల్ గారు? ఫిడెల్ అన్నారు కదా, చాలు. మీరేంటి ఇలా ఉన్నారు? నేను ఎక్కడైనా ఇలానే ఉంటాను. పొద్దున బట్టలేసుకున్నారు కదా. ఓ, మీ బాధ అదే. నాకున్నదే ఒక జత. పొద్దున్నే వేసుకుంటాను, మధ్యాహ్నం దండమెక్కిస్తాను, సాయంత్రం తడుపుకొని రాత్రికి విప్పేస్తాను. అంటే జత బట్టలు, సంగీతం, ఇదేనా మీ ఆస్తి? ఆస్తి లేదంటే జంప్ అయిపోతుందేమో. ఎంతో ఉందని బిల్డప్ ఇద్దాం. లేదండి, మీరు ఉంటున్న 104, మీరు తింటున్న 101 నావే. మరక్కడ రాజ్యం గారు ఉంటున్నారు కదా. రాజ్యం గారికి 101 ఇస్తే 104 దౌర్జన్యంగా లాక్కున్నారు. మీ ఆస్తి సంగీతమే అనుకున్నాను. విలువ కట్టిన మంచితనం కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. అయినా ఇస్తే తీసుకోవడంలో తప్పేం లేదు, లాక్కోవడం తప్పు. అలాంటి ఇంట్లో తింటే నాకు అరగదు. అయినా ఇంతకీ మీరు దానం చేసింది 104 or 101? ఎందుకండి? మీరు 104 ఇస్తే 104లోనే భోంచేస్తాను, 101 ఇస్తే 101లోనే తింటాను. అది పాపిస్ట్ సొమ్ము అయితే కాదు కదా. బాగానే అరుగుతుందిలేండి. ఇంతకీ మీరు భోంచేశారా? ఇప్పుడే తిన్నా, అలా చూడండి. ఏంటండి అసలేం తిన్నారు? పుస్తకాలు. పుస్తకాలా? అవును, ఆ పుస్తకాల్లో జ్ఞానాన్ని తినే బతుకుతాను. అందులో ఏముందండి? ఏ దేశ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం. అందులో ఏం కనిపించిందండి? నరజాతి చరిత్ర మొత్తం ఉందండి. అయితే ఆకలేదా? వేయదండి, ఆలోచన వస్తుంది. ఆలోచన ఉన్న చోట ఆకలి చస్తుంది. మీరు మంచి విద్వాంసుకులే అనుకున్నాను, విప్లవాది కూడా. మీకు ఇంకో పదవి ఇద్దాం అనుకుంటున్నాను. పదవుల మీద మోజు లేదండి, ప్రశ్నిస్తానంతే. ఫిడెల్ గారు, నేనిస్తానన్నది నా భర్త పదవి. నిజమా? నా గింజలు మొలకెత్తాయిరోయ్. మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే. తింటూ ఎక్కడికి వెళ్ళిపోయినారి? చెప్పానుగా సంగీతం వినిపిస్తే కాళ్ళాగవని. సంగీతానికి అంత పవరుందా? నాకు ఆ విద్య నేర్పించవా? మీకన్నీ దొంగ విద్యలే వచ్చు కదా, కొత్తగా నేను నేర్పించడమేంటి? ఏణ్ణు అనేది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాని మనుషులకు అర్థమయ్యే విషయం గురించి అనేక అర్థాలుగా అర్థమయ్యేలా చెప్పినా చివరకు అది వ్యర్థమవుతుంది. నువ్వు చెప్పింది నీకు అర్థమైనా నాకు అర్థం కాలేదు. అంతేలే, తెగిపోయిన వీణ ఎంత వాయించినా సౌండ్ రాదు. అయినా నీ వల్ల నాకు మంచి జరిగిందిలే. ఏంటా మంచి? నేనొక్కర్ని నా జీవిత భాగస్వామిగా చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరిని? ఈ ఇంటి యజమాని. అమ్మగారు చూసారా, ఈ ఇంటికి రాగానే ఐగర్ ఫోటో చూసి లవ్ లో పడింది. నీ మొక్క ఫోటో చూసి లవ్ లో పడ్డం అంటే? ఒకసారి ఐగర్ ఫోటో చూడండి. ఆయన ఇది ప్రకృతికి అధర్మం, అలా చేసుకోకూడదు. ప్రకృతి అధర్మమా? ఆయన గానంతో కింద సెల్లార్లో ఎండ లేకుండా ప్రకృతిని పెంచేస్తున్నాడు. ఆయన గానం చేస్తే పంచభూతాలు ఆయనకి కోరస్ పడుతున్నాయి. నువ్వు ఇప్పటి వరకు చెప్తున్నా ఆయన ఆయన కాదు కదా? చిచ్చి, ఆయన కాదు, నేను చెప్పేది ఫిడేల్ గారి గురించి. ఫిడేలా? నువ్వు ఆయన దగ్గర ఈ ఫ్లాట్ దౌర్జన్యంగా లాక్కున్నావంట కదా. నువ్వేంటో తప్పుగా విన్నట్టున్నావు చిన్నారి. ముందా ఫిడేల్ ని పిలిపించు, నేను క్లారిఫై చేస్తా. ఫిడేల్ కోట్లు వస్తుంటే వీళ్ళకి భయపడేదేముంది? యాప్ ఉందిగా, మేనేజ్ చేసేద్దాం. పిలిచారా చిన్నారి గారు? సగం వచ్చింది పిల్లగొర్రే. ఇతనే నా రాగాల్ని సరిగమలు పలికించే ఫిడెల్. వీడేంటక్క ఇలా తయారయ్యాడు? పద్దు, ఈయన ఎవరనుకుంటున్నావే? పెద్ద విద్వాంసుడు, పేరు ఫిడేల్. ఫిడేలా? ఫస్ట్ టైం వీడికి సెట్ అయ్యే పేరు పెట్టుకున్నాడక్క. ఆపండి, మీరైన అవమానించింది చాలు. ఫిడేల్ గారు ఒక పాట అందుకోండి వీళ్ళ మీద. పాడకపోతే దీని కూసుపోదు, పాడకపోతే వీళ్ళు ఊరుకోరు. ఊసుపోదు ఊరుకోదు, ఊసుపోదు ఊరుకోదు, ఉండనీదు వెళ్ళనీదు వింత ఖైదు నాకిలా ఏమిటో.
నాకిలా ఏమిటో. చూసారా ఆ గానం ఎంత మధురంగా ఉందో. ఏది నా మీద పాటు పాడు. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా. వస్తున్నా వస్తున్నా నీకోసం వస్తున్నా, నీలో నా దాగున్నా నా కోసం వస్తున్నా, నీ మౌన రాగంలో మంత్రమై వస్తున్నా, నీ ప్రేమయాగంలో జ్వాలనై వస్తున్నా, నీ మెడలో నా నిత్యం నిలిచే సూత్రానై వస్తున్నా. అబ్బా ఇంకా ఆపరా బాబు, ఐసు నువ్వు పాడిస్తుండు, నేను ఇప్పుడే వస్తాను. ఇప్పుడు నా మీద ఏ పాట పాడతావు అంటే. నీ మీద నేనెందుకు పాట పాడతాను, నా చిన్నారి మీద నాకున్న ప్రేమను వ్యక్తపరుస్తాను. ప్రేమ ఎందుకని నేనంటే అంత ప్రేమ నీకు, కమ్మని కలలన్నీ నిజమయ్యే కానుకిచ్చినావు, ఇన్నాళ్లకు దొరికింది. ఓ చెలి స్నేహం ఇప్పుడే అది కానుంది, ఎవర్రా ఊరికే పనులు ఉంటే ఫోన్ చేస్తారో, అలా ఫోన్ చేసి మాట్లాడండి. చూసారా వీడు గాన కోకిల కాదు, గాన గబ్బిలు. అంటే ఇంతకాలం నువ్వు పాటలు పాడలేదా? వాడికి తెలిసినవి రెండే రెండు, ఒకటి తింటాం ఇంకోటి వేరే వాళ్ళని మోసం చేయడం. ఇప్పుడు వాడిని ఏం చేస్తావో నీ ఇష్టం, పదండే. ఇప్పటి వరకు నువ్వు పాటలు పడి నన్ను మోసం చేసావు, ఇప్పుడు అదే పాటలతో నేను నిన్ను చంపేస్తాను. చరణం కమలం మృదులం నా హృదయం పదిలం పదిలం.